నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం తొమ్మిదో పాఠమైన భారత రాజ్యాంగం పరిచయం అనే పాఠంలో ముఖ్య అంశాలు క్విక్గా రివిజన్ చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పూర్వ మీ పూర్వ జ్ఞానానికి ఒక పరీక్ష ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరు ఉదయం పాఠశాలకు వచ్చినప్పటి నుండి సాయంత్రం పాఠశాలను విడిచి వెళ్లే వరకు పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలు అనగా అసెంబ్లీ వివిధ పాఠ్యాంశ బోధన కార్యక్రమాలు క్రీడలు మొదలైనవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో నిర్వహించబడతాయి ఇవన్నీ కూడా మన ప్రధాన ఉపాధ్యాయులు కలిసి రూపొందించుకున్న ఒక కాలక్రమ పట్టిక ప్రకారం జరుగుతున్నాయి ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా పాఠశాలలు నిర్వహించడం అనేది కష్టం అని అందరికీ తెలుసు అదేవిధంగా ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఆ దేశాధినేత ప్రభుత్వం జట్ట సభలు న్యాయస్థానాలు మొదలగు అంశాలతో కూడిన ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులోని అంశాల ఆధారంగా సక్రమ పరిపాలన ప్రజలకు అందించడానికి అవకాశం కలుగుతుంది ప్రపంచంలోని అన్ని దేశాల మాదిరిగా మన భారతదేశం కూడా మనలో మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా పరిపాలన చేసుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని కలిగి ఉంది ఈ పాఠంలో భారత రాజ్యాంగం ఒక సంక్షిప్త పరిచయం మరియు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు మొదలైన విశిష్ట లక్షణాలను మనం నేర్చుకోబోతున్నాం భారత రాజ్యాంగ పరిశీలన మనం నేర్చుకునే అంశాలను ఏంటో చూద్దాం ఒకసారి భారత రాజ్యాంగ నేపథ్యం బ్రిటిష్ పాలనలో రాజ్యాంగానికి సంబంధించిన కార్యక్రమాలు రాజ్యాంగ సభ సాయుధా కమిటీ రాజ్యాంగ భారత రాజ్యాంగ పీఠిక సార్వభౌమత్వం సౌమ్యవాదం లౌకికవాదం ప్రజాస్వామ్య గణతంత్రం రాజ్యాంగ విశిష్ట లక్షణాలు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు విలువలు మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వం భారత రాజ్యాంగం యొక్క సంక్షిప్త నేపథ్యం స్వాతంత్రానికి ముందు భారతదేశం బ్రిటిష్ వారు పరిపాలించారని తెలుసు బ్రిటిష్ పాలనలో భారతదేశానికి రాజ్యాంగం లేదు బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారం వారు భారతదేశాన్ని పాలించారు వాటిలో భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చాలా ముఖ్యమైన చట్టం ఈ చట్టం ద్వారా ప్రావిన్స్లు లేక రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమైక్య ఏర్పడింది కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారాలకు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాలను మూడు జాబితాలుగా విభజించింది కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అదేవిధంగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది బ్రిటిష్ పాలనలో భారత రాజ్యాంగానికి సంబంధించిన కార్యక్రమాలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి మోతిలాల్ నెహ్రూ ఆయన జవహర్లాల్ నెహ్రూ తండ్రి ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు ఈ కమిటీ తన నివేదికను పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో సమర్పించింది దీన్ని నెహ్రూ నివేదిక అని పిలుస్తారు ఇది మొదటి రాజ్యాంగ పత్రంగా పరిగణించబడింది కానీ బ్రిటిష్ వారు అంగీకరించకపోవడం వల్ల ఇది అమల్లోకి రాలేదు ఏపీఎస్సీ ఏపీడీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచేతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాంట్ టెస్టులు పూర్తి వివరాల కోసం నవచేతన ఎగ్జామ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో సోషల్ ఎస్ఎ బయాలజీ ఫిజిక్స్ ఎస్సే తెలుగు పీటీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం రెండు సార్వత్రిక వైజాగన ఓటు హక్కు స్వేచ్ఛ మరియు సమానత్వ హక్కుకు కట్టుబడి ఉన్నాయి రాజ్యాంగం దేశం యొక్క స్వభావం ప్రభుత్వ రూపం పౌరుల హక్కులు మరియు విధులను తెలియజేసే నియమ నిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టమే రాజ్యాంగం ఇది లిఖిత లేదా అలిఖిత రూపంలో ఉంటుంది మన భారత రాజ్యాంగం లిఖిత రూపంలో ఉంటుంది కానీ బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రూపంలో ఉంటుంది రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోవడం ప్రతినిధులు రాజ్యాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభనే రాజ్యాంగ సభ అంటారు మొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఆరు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు జూలై పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎన్నికలు జరిగాయి రాజ్యాంగ సభ సభ్యులను ప్రొవెన్షియల్ అసెంబ్లీ సభ్యులు పరోక్షంగా ఎన్నుకున్నారు రాజ్యాంగ సభ సభ్యులను ప్రొవిన్షియల్ అసెంబ్లీల సభ్యులు పరోక్షంగా ఎన్నుకున్నారు క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రతి బ్రిటిష్ పాలిత రాష్ట్రం నుండి మరియు ప్రతి స్వదేశీ సంస్థానం నుండి సీట్లు కేటాయించింది దీని ప్రకారం బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి రెండు వందల తొంభై రెండు మంది సభ్యులను ఎన్నుకున్నారు మరి స్వదేశీ సంస్థానాలన్నీ కలిపి అన్నీ కలిసి తొంభై మూడు మంది సభ్యులను సిఫార్సు చేశాయి ఢిల్లీ అజ్మీర్ మేవాడ్ కూగార్ట్ మరియు బ్రిటిష్ బిరుచస్తాన్ నుండి నలుగురు సభ్యులు ఎన్నుకున్నారు దీంతో భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిదికి చేరుకుంది ఈ మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఇరవై ఆరు మంది షెడ్యూల్ కులాక్ చెందినవారు మరియు తొమ్మిది మంది మహిళా సభ్యులు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో దేశ విభజనతో బా రాజ్యాంగ సభను భారత రాజ్యాంగ సభ మరియు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించారు భారత రాజ్యాంగ సభలో రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు దీనికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను అధ్యక్షునిగా ఎన్నుకొనగా పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షునిగా మహమ్మద్ అలీ జిన్నాను ఎన్నుకున్నారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షునిగా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భార భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు భారతదేశం యొక్క ఐక్యతను కాపాడడం మరియు దానికి స్వాతంత్ర్యం ప్రసాదించే లక్ష్యంతో బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారులను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశానికి వచ్చింది అదేవిధంగా రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది ఈ క్యాబినెట్ మిషన్లో లార్డ్ ఫితిక్ క్లారెన్స్ సర్ స్టఫర్డ్ క్రిమ్స్ మరియు ఏవి అలెగ్జాండర్ ఇందులో సభ్యులు ముసాయిదా కమిటీ ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ముసాయిదా కమిటీకి అప్పగించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు వీరు ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజ్యాంగ సభకు సమర్పించారు ఇందులో మూడు వందల పదిహేను ప్రకరణలు మరియు ఎనిమిది షెడ్యూళ్లు ఉన్నాయి ముసాయిదా రాజ్యాంగాన్ని ఎనిమిది నెలల పాటు ప్రజల ముందు ఉంచడం జరిగింది ఈ సుదీర్ఘ సమయంలో విమర్శకులు మరియు సలహాదారులు రాజ్యాంగంలోని ప్రకరణలపై తమ భావాలను వ్యక్తీకరించడానికి తగినంత సమయం ఇవ్వడం జరిగింది సవరణల తర్వాత మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు ఇరవై రెండు భాగాలు మరియు ఎనిమిది షెడ్యూల్తో కూడిన రాజ్యాంగం రాజ్యాంగ సభ చేత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడి పంతొమ్మిది వందల ఇరవై సారీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగ పిత డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ను బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు వీరు న్యాయశాస్త్రవేత్త సామాజిక సంస్కర్త మరియు రాజకీయవేత్త భీమరావు అంబేద్కర్ భీమాబాయ్ మరియు రాంజీ దంపతులకు పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిన సెంట్రల్ ప్రావిన్సెస్ మధ్యప్రదేశ్లోని మౌ ఆర్మీ కంటోన్మెంట్లో జన్మించారు అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో సుబేదారుగా పనిచేసి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో పదవీ విరమణ చేసిన తర్వాత కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్స్లోని సతారాకు వెళ్లారు తన బాల్యంలో అంబేద్కర్ అనేక సవాళ్ళను ఎదుర్కొన్నారు అవి తదుపరి జీవితంలో ఆయన రచనలను సిద్ధాంతాలను ప్రభావితం చేశాయి ఆయన భారత రాజ్యాంగితగా పరిగణించబడ్డారు స్వతంత్ర భారతదేశం కోసం ముసాదా రాజ్యాంగాన్ని సిద్ధం చేసే బాధ్యత ఆయనపై ఉండింది ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డారు అంబేద్కర్ తన జీవితంలో ఎక్కువ భాగం ప్రధాన రాజకీయ స్రవంతి వెలుపల పనిచేశారు ముఖ్యంగా పేదలు మరియు అణగారిన వర్గాలకు సంక్షేమం కోసం పనిచేశారు రాజ్యాంగ దినోత్సవం భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభ ఆమోదించింది దాని గుర్తుగా భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం సంవిధాన దివాస్ను ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున జరుపుకుంటున్నాం రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్ పద్దెనిమిది రోజులు పట్టింది భారత రాజ్యాంగ పీఠిక పుస్తక ప్రారంభంలో పీఠిక లేదా ముందు మాట లేదా ఈ పుస్తకం గురించి అను శీర్షికల్లో ఏదో ఒకటి గమనిస్తారు అది పాఠ్యపుస్తకం యొక్క ఉద్దేశాలని మరియు లక్ష్యాలను తెలియజేస్తుంది అదేవిధంగా రాజ్యాంగం కూడా ఒక ఉపద్ఘాతాన్ని కలిగి ఉంటుంది దీని రాజ్యాంగ పీఠిక అంటారు ఇది మన దేశం కలిగి ఉండాల్సిన లక్ష్యాలు విలువలు మరియు ఆదర్శాలను నిర్దేశిస్తుంది ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం పదమూడు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరున రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తున్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆ రోజు అతడు లక్షల తీర్మానాన్ని ప్రతిపాదించాడు ఇదే భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారం ప్రకరణ లేదా అధికరణ అనేది రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమం లేదా సూత్రాన్ని సూచిస్తుంది భాగం అనేది ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయాన్ని సూచిస్తుంది షెడ్యూల్ అనేది ప్రకరణలో పేర్కొనబడిన అదనపు సమాచారం లేదా విలువ విలువలను సూచిస్తుంది సౌమ్యవాదం లౌకికవాదం పదాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి ప్రవేశికలో పేర్కొన్నట్లుగా రాజ్యాంగ విలువలు మొత్తం భారత రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయి పీఠికలో వ్యక్తీకరించబడిన విలువలు రాజ్యం యొక్క లక్ష్యాలు ఆదర్శాలను పీఠికలో వ్యక్తీకరించబడిన విలువలు రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఆదర్శాలుగా వ్యక్తీకరించబడ్డాయి అవి సర్వసత్తాక అనగా బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకుని పూర్తి అధికారం సౌమ్యవాదం అనగా సమాజంలో సామాజిక ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించడం లౌకికవాదం అనగా తనకిష్టమైన మతాన్ని అనుసరించడానికి మరియు ప్రచారం చేసుకోవడానికి పౌరులకు హక్కు ఉంది రాజ్యానికి అధికారిక మతం లేదు అన్ని మతాలు సమానమే ప్రజాస్వామ్యం అనగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ప్రభుత్వం నడపబడుతుంది గణతంత్ర వ్యవస్థ అనగా రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతాడు న్యాయం అనగా భారత రాజ్యాంగ పౌరులందరికీ సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయానికి హామీ ఇచ్చింది కులం మతం మరియు లింగం ఆధారంగా పౌరుల పట్ల వివక్ష చూపరాదు ప్రభుత్వం అందరి సంక్షేమానికి కృషి చేయాలి స్వేచ్ఛ అనగా అందరికీ స్వేచ్ఛ అని అర్థం రాజ్యాంగ ప్రవేశిక పౌరులకు ఒకరి సొంత నమ్మకం మీద విశ్వాసం ప్రకారం ఆలోచించడం వ్యక్తీకరించడం మరియు ఆరాధించడం కోసం స్వేచ్ఛ అందిస్తుంది సమానత్వం అనగా చట్టం ముందు అందరూ సమానమే పౌరులందరూ అభివృద్ధికి సమాన అవకాశాలు పొందుతారు భారత రాజ్యం యొక్క ఉపాధాతం పౌరులందరికీ సమా సమాన హోదా సాధించడానికి అవకాశాలను కల్పిస్తుంది సోభ్రాతృత్వం అనగా సోదర భావం ఇది ప్రజలందరి మధ్య ఐక్యతను సమగ్రత మరియు విధేయతను ప్రోత్సహిస్తుంది ఐక్యత మరియు సమగ్రత అనగా దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత అనేది మన దేశం యొక్క అభివృద్ధి మరియు పురోగతి ఐక్యంగా ఉండాలని పేర్కొనడం పీఠికలోని మరొక వాగ్దానం భారత సమైక్య స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఇది ఏకీకృత న్యాయ వ్యవస్థ ఏక పౌర వ్యవస్థ ఒకే రాజ్యాంగం మరియు ప్రాథమిక హక్కులు మరియు అఖిల భారత సేవల వ్యవస్థను కలిగి ఉంది భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు భారత రాజ్యాంగం మన రాజ్యాంగ నిర్మాతల యొక్క క్రియాశీలక సృష్టి ఇది అనేక విశిష్ట లక్షణాలను కలిగి ఉంది వీటిలో ఇప్పుడు మనం ప్రాథమిక హక్కులు మరియు విధులను గురించి తెలుసుకుందాం ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులను గురించి తెలుసుకుందాం ప్రాథమిక హక్కులు హక్కులనేవి వ్యక్తులు సహేతికమైన వాదనలు ప్రాథమిక హక్కులనేవి ఒక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం గుర్తించబడినవి ప్రజాస్వామ్య విజయం మరియు పౌరుల సమగ్ర అభివృద్ధి కొరకు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడ్డాయి వీటిని భారత సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు నేరుగా పరిరక్షిస్తాయి ప్రస్తుతం భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ఆర్టికల్ పద్నాలుగు నుండి ముప్పై రెండు వరకు ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి అవి సమానత్వ హక్కు స్వేచ్ఛ హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వాతంత్రపు హక్కు విద్యా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు భారత రాజ్యాంగ ఆవిర్భావ సమయంలో మనకు ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి కానీ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి ఆస్తి హక్కును తొలగించబడింది ఏపీడీఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచేతనే కాంపిటీషన్తో ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్ట్లు పూర్తి వివరాల కోసం నవచేతనే ఎగ్జామ్స్ అప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్జీటీ ఎస్సీఏ మాథ్స్ ఎస్ఏ సోషల్ ఎస్ఏ బయాలజీ ఎస్ఏ ఫిజిక్స్ ఎస్ఏ తెలుగు పీఈటీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు సమానత్వపు హక్కు ప్రకరణ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు భారత రాజ్యాంగం సమానత్వపు హక్కుకు హామీ ఇస్తుంది ఇది చట్టం యొక్క సమాన రక్షణ సామాజిక సమానత్వం ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు అంటరాన్నితనం రద్దు మరియు బిరుదులు రద్దు అనే అంశాలను కలిగి ఉంది స్వేచ్ఛ హక్కు ప్రకరణ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు స్వేచ్ఛ హక్కు ఈ క్రింద ఆరు రకాలైన స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడటానికి స్వేచ్ఛ సంచరించడానికి స్వేచ్ఛ భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడటానికి స్వేచ్ఛ ఏదైనా వృత్తిలో వృత్తి చేపట్టడానికి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ప్రకరణ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఈ హక్కు కింద అన్ని రకాల వెట్టి చాకరీని నిషేధించబడింది ఇది బాల కార్మిక వ్యవస్థను కూడా నిషేధిస్తుంది పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను ఏ కార్మగార ఏదైనా కార్మాగారంలో లేదా గనుల్లో పనిచేయించరాదు ఏ ఇతర ప్రమాదకర ఉపాధిలో నియమించరాదు అన్ని రాజ్ అన్ని రాజ్యాంగం చెబుతుంది మత స్వాతంత్ర్యపు హక్కు ప్రకరణ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు వ్యక్తులందరూ తమ మనస్సాక్షిని అనుసరించడానికి మరియు ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛను కలిగి ఉంటారు మన దేశంలో హిందూ మతం హిందూ మతం ఇస్లాం మతం క్రైస్తవ మతం సిక్కు మతం బౌద్ధ మతం జైన మతం వంటి అనేక మతాలు ఉన్నప్పటికీ రాజ్యానికి అధికార మతం లేదు మన వ్యవహారాల్లో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు విద్యా సాంస్కృతిక హక్కు ప్రకరణ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రాజ్యాంగం ప్రకారం మైనార్టీలందరూ తమ మత ప్రాతిపదికను లేదా భాషా ప్రాతిపదికన తమకు నచ్చని విద్యా సంస్థలను స్థాపించడానికి నిర్వహించుకోవడానికి హక్కు ఉంది వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారు రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రకరణ ముప్పై రెండు ఈ హక్కు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది పౌరులకు మరిన్ని అధికారులను కల్పిస్తూ ఇటీవల భారత రాజ్యాంగంలో మరికొన్ని హక్కులు అదనంగా చేర్చబడ్డాయి వాటిని గురించి తెలుసుకుందాం సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం కల్పిస్తుంది ఇది పరిపాలనలో పారదర్శకతను కల్పిస్తుంది సమాచార హక్కు చట్టాన్ని లేదా ఆర్టీఐ భారత ప్రభు భారత పార్లమెంట్ రెండు వేల ఐదులో ఆమోదించింది ఈ చట్టం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు నుండి అమల్లోకి వచ్చింది తర్వాత విద్యా హక్కు మన పార్లమెంట్ స్వేచ్ఛ హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగంలో ఇరవై ఒకటి ఏ విద్యను ప్రాథమిక హక్కుగా ఇరవై ఒకటి ఏ ప్రకరణ ద్వారా చేర్చారు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ చట్టం ద్వారా నిర్బంధ విద్యను అందించాలి అని ఈ చట్టం పేర్కొంటుంది బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని రెండు వేల తొమ్మిదిలో భారత పార్లమెంట్ ఆమోదించింది ఈ చట్టం ఏప్రిల్ ఒకటి రెండు వేల పదున్న అమల్లోకి వచ్చింది బాలల హక్కుల పరిరక్షణ సదస్సులు ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాలపై మన దేశం కూడా సంతకం చేసింది ఆ విధంగా మన దేశం కూడా బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంది ప్రధానమైన బాలల హక్కులు చూద్దాం జీవించే హక్కు రక్షణ పొందే హక్కు అభివృద్ధి హక్కు భాగస్వామ్య హక్కు ప్రాథమిక విధులు దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి మరియు భారతదేశ ఐక్యతను నిలబెట్టడానికి పౌరులందరి నైతిక బాధ్యతలుగా ఇవి నిర్వచించబడ్డాయి ఈ విధులను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ యాభై ఒకటి ఏ నాలుగో భాగంలో పొందుపరిచారు ఇవి రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి హక్కులు మరియు విధులు ఒకదానికొకటి పరిపూరకమైనవి హక్కులు మరియు విధులు ఒకదానికొకటి పరి పరిపూరకమైనవి హక్కులు ఉన్న చోట విధులు ఉంటాయి విధులు లేకుండా హక్కుల గురించి ఆలోచించడం విధి నిర్వహణ వలనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అన్నారు మహాత్మా గాంధీ రాజ్యాంగానికి బర్త్డే ఉండుట జాతీయ పతాకమును జాతీయ గీతాన్ని గౌరవించుట భారత సార్వభౌమత్వం ఐక్యత అఖండతను సమర్థించుట సంరక్షించుట సామరస్యాన్ని సోదరభావాన్ని పెంపొందించుట సహజ పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధిపరచుట ప్రజల ఆసక్తిని సంరక్షించుట హింసను విడనాడుట విద్యా అవకాశాలను కల్పించుట స్వాతంత్ర్య పోరాట ఆదర్శాలను అనుసరించుట దేశమును రక్షించుట మరియు కోరినప్పుడు జాతికి సేవ చేయుట సుసంపన్నమైన మన సంస్కృతిని వారసత్వాన్ని రక్షించుట శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని పెంపొందించుట అభ్యున్నతి కోసం కృషి చేయడం భారత రాజ్యాంగం దేశ పౌరులకు మరియు దేశంలో నివసించాలనుకునే ప్రజలకు కొన్ని హక్కులను హామీ ఇస్తుంది ఏది ఏమైనా పౌరులుగా మనం నెరవేర్చాల్సిన కొన్ని విధులు కూడా ఉన్నాయి అవి ఏంటంటే విలువలు మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వం విలువలు వ్యక్తులు విలువలు వ్యక్తుల ప్రవర్తన నిర్ణయించే అంతర్గత ప్రమాణాలు ఇవి మన చర్యలను ప్రేరేపిస్తాయి మన జీవితంలో ఇవి ముఖ్యమైనవి పవిత్రమైనవి విలువలు వ్యక్తిలో ఉండే నైతికత అనేది కుటుంబ సమావేశకులు సామాజిక నేపథ్యం మొదలైన కారకాలతో ప్రభావితం అవుతాయి ఒక వ్యక్తి కానీ సమాజం కానీ అభివృద్ధి కానీ సాధించ ఒక వ్యక్తి కానీ సమాజం కానీ అభివృద్ధిని సాధించాలంటే విధులు అనేవి అత్యంత ఆవశ్యకమైనవి ముఖ్యంగా ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి ఇవి మరింత అవసరం నీతి నిజాయితీ నిబద్ధత పారదర్శకత జవాబుదారీతనం చిత్తశుద్ధి మొదలకు విలువను పౌరులు కలిగి ఉన్నప్పుడు సమాజం అన్ని విధాలుగా ప్రగతి పదంలో పయనిస్తుంది బాధ్యతాయుతమైన పౌరులుగా భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అనుభవిస్తూ వ్యక్తిగత ప్రగతిని సాధిస్తేనే సమాజ శ్రేయస్సు కొరకు పౌరులు విధులను కూడా సక్రమంగా నిర్వర్తించాలి మన దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన జాతీయ నాయకులు యొక్క దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని అన్ని సందర్భాల్లో అదే స్ఫూర్తితో పనిచేయాలి స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండడంతో పాటు పాఠ్యాత్కర కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు క్రమశిక్షణ పాటించాలి క్రీడా మైదానంలో ఆటలాడేటప్పుడు క్రీడా స్ఫూర్తితో మెలిగి గెలుపు ఓటములని ఆటలో భాగంగా భావించాలి వివిధ ఆచార సాంప్రదాయాలు గల మన దేశంలో మన దేశంలో తోటివారి పట్ల సహనం సోదరభావం కలిగి ఉండి వారి అభిప్రాయాలను గౌరవిస్తూ మన ఇతరుల నుండి ఏం ఆశిస్తున్నామో అలాగే ఇతరుల విషయంలో కూడా మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి అదే అదే అదేవిధంగా రాజ్యాంగం పట్ల గౌరవాన్ని విధేయతను కనబరుస్తూ విలువలను పాటిస్తూ ఉత్తమ పౌరులుగా మెలిగినప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు యొక్క ఆశయాలు లక్ష్యాలు నెరవేరుతాయి భావి భారత పౌరులారా మీరు ఈ కింద లక్షణాలు అరవర్చుకోండి మరియు బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగండి ఇవి మనకు మనకు మన మన సమాజ అభివృద్ధికి దోహదపడతాయి అవి చట్టాలను గౌరవించడం సమాజ సేవ దేశభక్తి బాధ్యత నిజాయితీ స్వీయ కర్మశిక్షణ సహనం మర్యాద న్యాయాన్ని గౌరవించడం గౌరవం మరికొన్ని రాజ్యాంగ సవరణ అనగా ఒక దేశ రాజ్యాంగాన్ని సవరించడం సౌభ్రాతృత్వం అనగా సోదరభావంతో కలిసి ఉండడం ప్రావిన్స్ అనగా బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని పరిపాలనా విభాగం స్వదేశీ సంస్థానం అనగా ఇవి బ్రిటిష్ కాలంలో స్వదేశీ రాజ్యాలు పౌరుడు అనగా ఒక రాష్ట్రం లేదా దేశంలో సభ్యుడు మరియు అక్కడ చట్టపరమైన హక్కులు ఉన్న వ్యక్తి సమైక్య అనగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికారిన అధికార పంపిణీ ద్వంద్వ ప్రభుత్వం అనగా రెండు వ్యవస్థలకు పాలనాధికారం ఉన్న ప్రభుత్వ విభాగం రెండు వ్యవస్థలకు పాలనాధికారం ఉన్న ప్రభుత్వ విధానం అదే ద్వంద్వ ప్రభుత్వం ఆల్ ద బెస్ట్ థ్యాంక్